జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో కోడిగుడ్లు రాళ్లతో దాడి చేయించాలని అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కాపుల ఓట్లు చీల్చడంతో పాటు కాపులకు దళితులకు చిచ్చుబెట్టే ప్రయత్నం జరిగిందనే కుట్ర వెలుగులోకి వచ్చింది. కాకినాడ సభలో పవన్ కళ్యాణ్పై రాళ్ళు కోడిగుడ్లు విసిరితే దళితులకు కాపులకు గొడవలు సృష్టించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలోనే కాపులంటే దళితులపై ఒక రకమైన ఏహ్యభావం వ్యతిరేకత ఏర్పడేలా చేయడం అనే కుట్ర కాకినాడలో వెలుగు చూసింది. అయితే ఈ కుట్రపై పోలీసులు బహిరంగంగా స్పందించకపోయినా కొన్ని విషయాలను వారికి అనుకూలంగా ఉండే మీడియాకు వెల్లడించారని తెలుస్తూ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై ఎక్కడైనా ఒక రాయి కానీ కోడిగుడ్డు కానీ టమాటా కానీ చెప్పు కానీ విసిరితే అల్లర్లు మొదలైతే అదుపు చేయడం మా పోలీసుల వల్ల కాదు, ఆ తర్వాత ఏం జరిగినా మాకు బాధ్యత లేదు అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కోనసీమ ఎస్పీ విశాల్ గున్ని చెప్పేశారట. దీంతో ద్వారంపుడి వెనక్కి తగ్గినట్టు తెలుస్తూ ఉంది. ఇది కేవలం ద్వారంపుడి మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన కాదు. గతంలో మంత్రి పినిపే విశ్వరూప్ దళిత మంత్రి ఇంటిని తగలబెట్టి కాపులకు దళితులకు చిచ్చు పెట్టాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పెడితే కాపులంతా వ్యతిరేకిస్తున్నారంటూ రెచ్చగొట్టారు. కానీ కాపులంతా స్పష్టంగా చెప్పారు, కోనసీమకు అంబేద్కర్ జిల్లా పెట్టడం వల్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ప్రకటించడంతో ఆ కుట్ర భగ్నమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ యాత్రలో కూడా రాళ్ళు చెప్పులు కోడిగుడ్లు టమాటాలు విసరడం ద్వారా ఆయన యాత్రలో అల్లర్లు సృష్టించి కాపులకు దళితులకు చిచ్చుబెట్టే ప్రయత్నం మరోసారి విఫలమైంది. రాబోయే రోజుల్లో ఎలాంటి కుట్రలు పన్నుతారో వేచి చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.